తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో హీట్ మొదలైంది. పార్టీలోని నియోజకవర్గాల్లోనూ సందడి పెరిగింది. మరి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది, ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఓటర్లు పట్టం కడుతున్నారు, అసలు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్న ఓటర్లు ఎవరు, ఇష్యూస్ ఏంటి, ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ఎఫెక్ట్ చూపే అంశాలు ఏంటి, మొత్తంగా ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయా పార్టీలకున్న అనుకూల ప్రతికూల అంశాలను చూసుదాం రండి. చుట్టూ పచ్చని అడవి, ఆదివాసీ గ్రామాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అంతేనా పర్యాటక కేంద్రాలకు ములుగు పెట్టింది పేరు. మరి టూరిస్టులకు కేర్ ఆఫ్ గా ఉన్న ములుగులో పాలిటిక్స్ కూడా అంతే హీట్ గా ఉంటాయి. 1952లో ఏర్పడిన ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా చరిత్రే ఉంది. స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి ములుగు నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా జిల్లాలో ఉన్న ఒకే ఒక్క నియోజకవర్గం కూడా ములుగే. పంతొమ్మిది నుంచి 2018 వరకు ములుగులో మొత్తం 16 సార్లు ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ నియోజకవర్గంలో స్కెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా ఉన్నందున ఈ నియోజకవర్గ స్థానాన్ని ఎస్టీకి రిజర్వ్ చేశారు. అయితే ఆది నుంచి ఈ నియోజకవర్గంలో హస్తం పార్టీదే హవా. మధ్యలో అంటే 1985, 1994, 1996, 2009లలో ఇక్కడ టీడీపీ జెండా ఎగరేస్తుంది. 2014లో మొదటిసారి బీఆర్ఎస్ తరపున దివంగత అజ్మీరా చందులాల్ గెలిచి గులాబీ జెండా ఎగరేశారు. ఆయన కేసీఆర్ కేబినెట్ లో పర్యాటక, సాంస్కృతిక, అటవీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అంటే 2018 ఎన్నికల్లో ఇక్కడ మళ్లీ హస్తం పార్టీ జెండా పాతింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క 88,971 ఓట్లతో గెలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దివంగత అజ్మీరా చందులాల్ కు 66,300 ఓట్లొచ్చాయి. 7 మండలాలున్న ములుగు నియోజకవర్గంలో 2 లక్షలకు పైచులకు ఓటర్లున్నారు. అందులో ఎస్టీకి సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కోయా, లంబాడా జాతుల వారు అధికంగా ఉంటారు. ఈ సామాజిక వర్గ ఓటర్లే అభ్యర్థి గెలుపును డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. ఇక గత 2018 ఎన్నికల సమయానికి ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఓసారి గమనిద్దాం. 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల సంఖ్య, అప్పుడు మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,958. అందులో పురుషులు 1,01,177, మహిళలు 1,02,765. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లు, మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,176. అందులో పురుషులు 1,02,783, మహిళలు 1,05,379. ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ధనసరి అనసూయ అలియా సీతక్కను ఐరన్ లేడీగా పిలుచుకుంటారు అక్కడి ప్రజలు. వాళ్లతో మమేకమవుతూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు సీతక్క. గతంలో కరోనా సమయంలో పలు ప్రాంతాల్లో సీతక్క స్వయంగా పర్యటించి పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. వాహనాలు వెళ్లలేని మారుమూల గ్రామాలకు సైతం కాలినడకన వెళ్లి సాయం అందించారామె. మరోవైపు పలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడం సహా జిల్లాలో కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు ఉన్నటువంటి అన్ని మండలాలకు, ప్రాంతాలకు సీతంగా కూడా సీతక్క గారు కరోనా విషయంలో కూడా మరి నిత్యావసర సరుకులను స్వచ్ఛంద సంస్థల ద్వారా తెప్పించుకొని అనేక కార్యక్రమాలను రూపొందించి మరి తెచ్చినటువంటి సరుకులను ఎక్కడైతే అవసరం ఉందో అందరికీ కూడా అందించడం జరిగింది. ఇదే విధంగా ఈ మధ్య వచ్చినటువంటి మరి వరదల విషయంలో ప్రకృతి వైపరీతం ఎప్పుడు సంభవించినా అప్పుడు సీతక్క ప్రత్యక్షమై ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మమేకమై వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో మరి నీడ, కూడు, గుడ్డ, నిత్యావసర సరుకులను అందించే విషయంలో కూడా సీతక్క గారు మరి వారి వెంట ఉన్నారు. అయితే సామాజిక సేవలో ముందుండే సీతక్కపై నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు పెండింగ్ లోనే ఉండడంతో అసంతృప్తిగా ఉన్నారు కొంతమంది ఓటర్లు. ప్రధానంగా రోడ్లు, కాలువలు, పోడు భూముల సమస్యలు నెలకొని ఉన్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధు సహా అనేక పథకాలు కూడా తమకు అందలేదని గతంలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు బస్ డిపో, క్రీడా మైదానం, గోదావరి కరకట్ట, ములుగు కేంద్రం పట్టణీకరణ, డ్రైనేజీ సమస్యలు కూడా పెండింగ్లోనూ ఉన్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు.
ఇక విద్య ఉద్యోగాల విషయంలో కూడా నియోజకవర్గం వెనుకబడే ఉందని వాపోతున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని చూసుకున్నారైతే ఆమె ఫోజులు ఒక ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తప్ప ఒక పని చేసిన అభివృద్ధి చేసిందనే ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం చేసినట్లయితే మీ మీద ఆమె దమ్ముంటే తలుచుకుంటే కేంద్రాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ గల్లబెట్టి అవసరమైతే నువ్వు తీసుకునే హక్కు ఉంటుంది ఆమెకు నిధులు తీసుకునే హక్కు ఉంటుంది కానీ ఇప్పటి వరకు కూడా ఆమె ఏ నిధులు తీసుకుని వచ్చింది 10 సంవత్సరాలు ఆమెకి ఇచ్చినట్టయితే మరి ఈ 10 సంవత్సరాల్లో ఏ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటైనా అభివృద్ధి చేసిందని ఒకసారి ఆమె విజ్ఞప్తిగా వదిలిపెడుతున్నా ప్రస్తుత ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి గెలిచే అవకాశాలు బలంగా ఉన్నట్లు చెబుతోంది ఇక్కడి హస్తం క్యాడర్ కాంగ్రెస్ పార్టీ వస్తే పొలం లేనటువంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి మరి 10,000 రూపాయలను 15,000 రూపాయలను ఎకరం చొప్పున వాళ్ళకు కూడా కట్టేయడం జరుగుతుంది అట్లనే మరి 2 లక్షల రుణమాఫీ చేయడము 5 లక్షలతో ఇల్లు కట్టేయడము 500కే గ్యాస్ కనెక్షన్ 2,500 ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి పెన్షన్ ఇవ్వడము ఇది మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఐరన్ లేడీ లాంటి సీతక్కను ఢీకొనేందుకు ఇక్కడ బీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది సీతక్కను ఓడించేందుకు దివంగత నక్సలైట్ బడే నాగేశ్వరరావు కుమార్తె బడే నాగజ్యోతిని రంగంలోకి దింపింది దీంతో ములుగు నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది మాజీ నక్సలైట్ వర్సెస్ దివంగత నక్సలైట్ కుమార్తె మధ్య పోటీ గట్టిగానే ఉండేటట్లు కనిపిస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం బడే నాగజ్యోతి ములుగు జిల్లాలో జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది వారు నా మీద నమ్మకం పెట్టుకోవడం అనేది బాధ్యతగా ఫీల్ అవుతూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ప్రజల అండదండ ఉంది కాబట్టి తనను ఎదుర్కోవడం నాకు పెద్దగా ఇబ్బంది లేదు అని నేను ఫీల్ అవుతున్నాను ముఖ్యమంత్రి గారి పథకాల పట్ల ఉన్నటువంటి ఇది అదే మమ్మల్ని ప్రజలలో నుంచి గెలిపిస్తుందని నేను భావిస్తా ఉన్నాను ఇక బీజేపీ సైతం ఇక్కడ గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది కమల నుంచి దివంగత మంత్రి అజ్మీర్ చందులాల్ తనయుడు అజ్మీర్ ప్రహ్లాద్ పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది